అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకు పొందారు అని అడిగారు అనుకోండి, ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి, విశ్వాసంతో పొందాడు అని అలాంటి. ఎందుకు పొందాడు? గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు. అయిన తర్వాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ముక్క రానివాడని. చీకటి పడిపోయింది. ఆ రాజకుమార్తె అంది, ఇంతటి నిరక్షర కుచ్చివి, మా తండ్రి బాధపడతాడు నువ్వు అల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు, బెంగ పెట్టుకో. ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది, నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులు వేసి కూర్చు. ఆయనకున్నది మొండితనం, ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది. కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చో. తెల్లవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి. లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది, నువ్వు బిడాయించి కూర్చో, ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది. నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి, రెండు మాటలు చెప్తా, ఈ రెండే అనుంది. ఏమిటన్నారు? కాళీ విద్య, కాళీ విద్య, ఈ రెండు మాటలే అన్నారు. ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు, కాళీ విద్య, కాళీ విద్య అన్నాడు. పోనీ అదే అన్నారు. ఈ మొండితనం అమ్మవారి దగ్గర చూపించు, వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు. వచ్చేసింది తల్లి తెల్లవారుతోండగా, తలుపు చప్పుడు చేసింది, తీయలేదు, తోసింది, తీయలేదు, ఎవడరా లోపల ఆ తలుపు తీయదు. అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి. కాదు, వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు, గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం. చూద్దాం ఏం చేస్తాడో. ఒరే తలుపు తీస్తావా తీవా, ఏమీ లేదన్నమాట, ఖాళీ విద్య, తలుపు తీస్తావా తీవా, ఈవిడ విద్య కావాలని ఆయన. ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలి, సహబాష్, ఎంత నమ్మకం రానా మీద అనుకుంది. ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది. ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట. విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు. విద్యనిచ్చిన తల్లి తలుపే తీలేదా తెలుసుకోలేకపోయాడు. తలుపు నేను వేసేయగలను ఆవిడ రాకుండా. ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద. ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు, ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు, తలుపు తీశాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు. మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం. ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకం. జై జననీ సుధా సముద్రంత హృద్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతాల వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచ నాధత్రికే సానుమత్పుత్రికే సేకరీభూత సీతాంశురేఖామయూఖావళీ నగ్రస స్నిగ్ధనీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాదనుసన్ని భవ్రోల్లతా పుష్ప సందోహ సందేహ కృణాసికాముక్తికే చారుగోరోచనాపంకే లీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సత్వాలికాముక్తిక శ్రేణికా కుండల నీలికా కుండలో మండితోద్భాసి గండస్థలం యస్తకస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సాంద్రీభవన్మంద్ర తాంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రకృక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ తన్మాన్వితే అని దండకం జరిపి సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వచక్రాత్మికే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని పాదాల మీద పడిపోయాయి. అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడి. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు. ఆయన దంత పంక్తిలో ఒకడైపోయాడంటే అమ్మవారి అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి
ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు? విశ్వాసమే.